ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి 10k సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు మన ఛానల్ లో మీకు చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను దాని కోసం ఒక గివ్ అవే నడుస్తుంది ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే గివ్ అవే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది దానిలోకి వెళ్లి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ లో పెట్టే వీడియోస్ కి మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళ క్వశ్చన్స్ కి ఇప్పుడు ఆన్సర్ చేద్దాం దీంట్లో ఎక్కువ మనకి పేటిఎం గురించి అండ్ గూగుల్ పే గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మార్నింగ్ మనం ఒక వీడియో చేసుకున్నాము ఈ వాలెట్స్ లో వచ్చిన కొత్త రూల్స్ గురించి ఆ రూల్స్ అయితే అందరూ చూడకపోతే ఒకసారి పైన కార్డ్స్ లో వదిలేస్తున్నాను ఆ వీడియో లింక్ అక్కడ నుంచి మీరు చూడొచ్చు అలాగే గూగుల్ పే లో ఎక్కువ మనం ఎందుకు సెండ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ పంపించుకోవడానికి వీలయ్యేది ఇప్పుడు అలా కాదు ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు ఏం చేశారంటే ఓన్లీ 1 lakh రూపీస్ సెండ్ చేసుకోవడానికి మాత్రమే మనకి వీలుంటుంది అది కూడా ఓన్లీ 10 members కే 1 lakh రూపీస్ అయితే పంపుకోవచ్చు అంటే ఒక పర్సన్ కి 1 lakh రూపీస్ సెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వేరే పర్సన్ కి సెండ్ చేయడానికి కుదరదు 10 members కి మొత్తం కలిపి మన అమౌంట్ అనేది 1 lakh రీచ్ అయితే తర్వాత మన ట్రాన్సాక్షన్ చేయడానికి వీలుండదు ఇది కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం అయితే ఇలా ఉంటుంది అలాగే మీరు వేరే ఈ వాలెట్స్ వాడుతుంటే పేటిఎం గాని ఫ్రీ చార్జ్ గానీ ఏదైనా మనీ సెండింగ్ యాప్స్ గానీ వాడుతూ ఉంటే వాటిని యూజ్ చేసి మీరైతే మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అలాగే మనకి ఈరోజు డౌట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు వాసు అడుగుతున్నాడు అన్న పేటిఎం కేవైసీ ఎందుకు కావడం లేదని చెప్పేసి అడుగుతున్నారు పేటిఎం కేవైసీ ఇప్పుడు అవుతుంది బ్రో అది ఎలా చేయాలంటే మనం ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను దాని గురించి ఇన్ని రోజులు పేటిఎం కేవైసీ ఎందుకు కాలేదంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి పేటిఎం అనేది ఎక్కువ వాడడం స్టార్ట్ చేశారు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేసుకుని అందరికి అకౌంట్ ఇచ్చేసారు వాళ్ళు దాన్ని బట్టి ఆర్బీఐ ఏం చేసిందంటే మనకి ఈ అకౌంట్స్ అనేవి ఎవరికి పడితే వాళ్ళకి తీస్తున్నారని చెప్పేసి మన కేవైసీ పాయింట్ పేటిఎం బ్యాంక్ ని రద్దు చేసింది డైరెక్ట్ గా బ్లాక్ చేసేసింది అది ఇప్పుడు ఓపెన్ చేసింది కాకపోతే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇన్ని రోజుల్లో కేవైసీ ఎక్కడ పడితే అక్కడ కాదు సో చూద్దాం దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దాని గురించి చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది వీడియో లెంత్ అవుతుంది అలాగే నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కామెంట్ ఆర్ఎన్ ఫండ్ క్రియేషన్ వచ్చి బ్రో కొంచెం ఎక్కువ మనీ 1 lakh సెండ్ కావట్లేదు గూగుల్ పే లో అని చెప్పేసి అడుగుతున్నారు ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఓన్లీ 1 lakh ఏ మనం 10 members కి మాత్రమే పంపుకోవడానికి వీలుంటుంది డైలీ 1 lakh మాత్రమే లిమిట్ మనకి గూగుల్ పే లో ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఈ రూల్ అయితే ఒకటి అమల్లోకి వచ్చింది అలాగే నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే వినయ్ కామెంట్ చేస్తున్నాడు రిపబ్లిక్ డే ఆఫర్ లో ఫ్లిప్కార్ట్ లో రెడ్మీ నోట్ 5 ప్రో 6 GB RAM ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి కామెంట్ చేశారు బ్రో ఇది 6 GB RAM 4 GB RAM అని కాదు ఫ్లిప్కార్ట్ లో మనకి రిపబ్లిక్ డే కి 20 నుంచి 22 వరకు ఆఫర్స్ అయితే పెడుతున్నారు కానీ దాంట్లో ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది మనకేం మెన్షన్ చేయలేదు వేరే ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ గాజెట్స్ మీద 80% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఈ మొబైల్స్ మీద క్యాష్ బ్యాక్ అనేది ఎంత ఇస్తున్నారు అనేది మనకి ఇంకా చెప్పలేదు దాని గురించి మనకి న్యూస్ ఏదైనా వస్తే మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే నవీన్ కామెంట్ చేశాడు అన్న కెమెరాలో హెచ్డిఆర్ అంటే ఏంటి అని చెప్పేసి కెమెరాలో హెచ్డిఆర్ అంటే ఏంటంటే హై డైనమిక్ రేంజ్ హెచ్డిఆర్ అంటే దూరంగా ఉన్నవి కూడా మనం కరెక్ట్ గా క్యాప్చర్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు దాని గురించి కూడా ఒక వీడియో చేశాను అది అప్లోడ్ చేయలేదు ఎడిటింగ్ చేస్తున్నాను సో ఒక 2 రోజుల్లో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను దాని నుంచి మీరు చూసుకోవచ్చు అండ్ కృష్ణమూర్తి కామెంట్ చేశాడు విన్నర్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు బ్రో అని చెప్పేసి అంటే మనకి విఆర్ హెడ్సెట్ కాంటెస్ట్ నడుస్తుంది కదా దాని గురించి అనుకుంటా విఆర్ హెడ్సెట్ కాంటెస్ట్ మనకి ఇంకా 23 డేస్ 24 డేస్ ఉంది ఆ కాంటెస్ట్ అయిపోయినా నెక్స్ట్ డే తర్వాత రోజు మనం విన్నర్ అయితే అనౌన్స్ చేసుకుందాము మన ఛానల్లో దగ్గర దగ్గర 10K సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు ఓన్లీ 2 డేస్ కాంటెస్ట్ జరిగింది 53 members దీంట్లో ఎన్రోల్ చేసుకున్నారు 53 entries అయితే ఉన్నాయి సో ఇంకా ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకోవడానికి మీరందరూ ఈ వీడియోని షేర్ చేయండి ఆ లింక్ ని కూడా షేర్ చేయండి అప్పుడు వాళ్ళు కూడా ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది అలాగే నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మనకి ప్రవీణ్ గారు అడుగుతున్నారు అన్న రెడ్మీ నోట్ 5 ప్రో ఆర్ రెడ్మీ నోట్ 6 ప్రో ఏ మొబైల్ బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు రెడ్మీ నోట్ 5 ప్రో రెడ్మీ నోట్ 6 ప్రో కి పెద్ద తేడా ఏం లేదు రెడ్మీ నోట్ 5 ప్రో కి నాచ్ ఉండదు అలాగే సింగిల్ కెమెరా ఉంటుంది సాఫ్ట్ ఫ్లాష్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ కెమెరా అటాచ్మెంట్ ఉంటుంది రెండింటికి రెడ్మీ నోట్ 6 ప్రో లో ఫ్రంట్ 2
కెమెరాస్ ఉంటాయి, అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ దానికి ఉన్నట్టే ఉంటాయి, అలాగే నాచ్ అయితే ఉంటుంది. ఇది అవి రెండింటికి తేడాలు. రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు, బడ్జెట్ కూడా సేమ్ బడ్జెట్ ఉంటుంది, 50,000-14,000 లోనే ఉంది. కాబట్టి రెండు మొబైల్స్ లో ఏది తీసుకున్నా బెటరే. ప్రస్తుతానికైతే ప్రాసెసర్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా ప్రాసెసర్ పరంగా రెడ్మీ నోట్ 6 ప్రో అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రాసెసర్ కూడా రెండింటిలో సేమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తోటి వస్తుంది. కాబట్టి రెండు మొబైల్స్ ఒకే రేంజ్ లో పర్ఫామ్ చేస్తాయి మనకి. మీకు నాచ్ ఇష్టపడే వాళ్ళైతే మీరు నాచ్ ఉన్న మొబైల్ రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోండి. అలాగే ఫ్రంట్ మీకు ఫ్లాష్ ఇవ్వాలనుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రో తీసుకోండి. బ్యాటరీ కెపాసిటీ కూడా 4000 mAh సేమ్ ఉంది. ఇవి మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాననుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ కి మీకు ఏదైనా ఆన్సర్ తెలిస్తే వాటికి కింద కామెంట్స్ లో అక్కడనే రిప్లై ఇవ్వండి. అన్ని కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో మీకు తెలిసింది వాళ్ళకి కొంచెం యూజ్ అవ్వచ్చు. ఇలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.